సోషల్ మీడియా వ్యక్తుల మధ్య బంధాన్ని కలపడం కోసం ఏర్పాటు చేస్తే అది మాత్రం తీవ్రవాదులకు బాగా ఉపయోగపడింది. అదే సందర్భంలో అక్రమార్కులకి కొంతమందికి ఉపయోగపడుతుంది. ఈ రెండిటికి తోడుగా తాజాగా ఉపయోగపడుతుంది అన్నలకు కూడా. అన్నలకి సపోర్టు అధికారికంగా సోషల్ మీడియా నుంచి ఇవ్వడం. తాజాగా ఆర్కే గారి ఎన్కౌంటర్ ఒకటైతే, ఆర్కే మీదను ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి హైదరాబాద్లోని ప్రింటింగ్ ప్రెస్లో ప్రయత్నిస్తే విప్లవ సాహిత్యం అని కేసు పెట్టడము, అరెస్ట్ చేయడము, తర్వాత వదిలిపెట్టడం జరిగింది. దీని మీదన ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్ నడుస్తుంది. ఏమని? ఇప్పుడు ఏదైతే కంగనా రనౌత్ చేసింది దేశద్రోహ మాటలు మాట్లాడుతున్నోళ్ళు అనేవాళ్ళు, గ్రేట్ ఇండియా జోహార్ ఆర్కే. ఏంటి వీళ్ళు మాట్లాడేది? ఓ మాఫియా డాన్ బయోపిక్కి అనుమతులు వచ్చినంత ఈజీగా ఓ విప్లవకారుడి జ్ఞాపకాల పుస్తకానికి అనుమతి ఉండదు, వైన్ షాప్ తెరుచుకున్నంత సులభంగా లైబ్రరీ తెరుచుకోదు, ఇట్లాంటి స్టేట్మెంట్లతో సాగిస్తున్నారు. గుడ్, దెన్ మనం కూడా అడవులకు వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి వీళ్ళు సాధించేది? ఇప్పుడు ఆయన పుస్తకంతో ప్రపంచానికి ఏం చెప్పాలా? తుపాకులు పట్టుకుని పిల్లలందరూ చదువులు మానేసి అడవుల్లోకి వెళ్ళిపోతే స్వతంత్రం వస్తుంది, లేకపోతే ప్రజా విప్లవం వస్తుంది, సాయుధ విప్లవం వస్తుంది. ఏం పీకాలా? దాంతో ఒక ఉత్తర కొరియా లాంటి నియంత దేశాన్ని తయారు చేయాలి, ఒక చైనా లాంటి దరిద్రపు దేశాన్ని తయారు చేయాలి, లేదా ఓ రష్యా లాంటి పనికిమాలిన దేశాన్ని తయారు చేయాలి. అదేనా ఇప్పుడు చెప్పుకునేది? అది ప్రజా పోరాటాల తర్వాత ఏమైనాయి ఆ దేశాలు? ఇట్లాగే ఆయుధ పోరాటాలు, సాయుధ పోరాటాలు, వీటి ద్వారా పిల్లల్ని చదువుకోనియకుండా చదువుని మధ్యలో మానిపించి తుపాకులు పట్టుకుంటే న్యాయం జరుగుతుందని. ఈ న్యాయం ఎవరికి జరుగుతుంది అంటే అదే పేద ప్రజల దగ్గరికి, గిరిజనులకి సంక్షేమాన్ని అందనీయకుండా ఆపేసి అక్కడ హాస్పిటల్ కడతానంటే ఏడిపిస్తారు, రోడ్లు వేస్తారంటే బెదిరిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అడుగుతారు, లంచాలకు వ్యతిరేకం అని చెప్పి చివరికి ఆ లంచాలు తమకి ఇవ్వకపోతే అదేమంటే విరాళం అంటారు. ఇలాంటి అరాచకాలతో అదే ప్రజల దగ్గర ఒకప్పుడు ప్రజలకి సంక్షేమం చేరుగో కావడం కోసం పోరాడినటువంటి మావోయిస్టులు ఇవాళ ఆ సంక్షేమం అందనీయకుండా పోరాడుతూ ఉన్నారు. అలాగే వ్యాపార పారిశ్రామిక వర్గాలను బెదిరించి చందాలు వసూలు చేసుకుని అగ్రనాయకుల బిడ్డలేమో విదేశాల్లో దర్జాగా ఉంటుంటే వీళ్ళని నమ్మినటువంటి వాళ్ళు అడవుల్లోకి పోయి చదువులు మానుకుని నాశనం అవుతున్నారు. ఇది గొప్ప విశేషమని చెప్దామా? ఇది సాధిస్తున్నారని చెప్దామా? లేదో బర్మాలాగా తయారు చేద్దామని చెప్దామా? అక్కడ కమ్యూనిస్టు దరిద్రమే కదా, అక్కడ ఉన్నటువంటి పరిపాలనని చెడగొట్టినటువంటిది కూడా ఇప్పుడు చైనా ఆధ్వర్యంలో కదా అది కూడా నడుస్తోంది, మయన్మారు. లేకపోతే కనుక చైనా తరహాలో తయారవుదామని చెప్దామా? ఉత్తర కొరియాలాగా తయారవుదామని చెప్దామా? ఆర్కే గారి పుస్తకాలతో ఏమని నేర్పాలా? అది మరి దేశద్రోహం కాకపోతే ఏ ప్రజల కోసం మేలు చేశారన్నటువంటి పాయింట్ ఆ లెక్కనైతే కనుక ప్రతి ఒక్కళ్ళు మేలు చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ పోరాట యోధులు అందామా? అన్నం పెట్టే ప్రతి ఒక్కళ్ళు మేలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ దేశద్రోహులుగా చూపెట్టి ఆయుధాలు పట్టుకున్నోడు దేశభక్తుడు అని చెప్పాలంటే రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి, అంటే ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా ఇలాంటి ట్రెండింగ్లు నడపడం అన్నటువంటిది ఒక ప్యాషన్ అయిందనమాట.